वेलकम बैक टू अनिल टेक गुरु मन लाइव वर्कशीट एक्टिविटी क्रिएशन नंदु सेकंड पार्ट लेके स्वागत सुस्वागत मरी ओकसारी लॉगिन दग्गर नुंची रीकैप्चुलेशन चेसुकुंदाम सो liveworksheets.com अनि टाइप चेसिनट्लयिते मनकि ई विधमैनटुवंटि इंटरफेस वस्तुंदि इक्कड मेनू बार लो उन्नटुवंटि फोर्थ ऑप्शन मेक इंटरैक्टिव वर्कशीट्स अनेटिदि क्लिक चेसिनट्लयिते गेट स्टार्टेड अने मनकु डिस्प्ले कावडं जरुगुतुंदि अंटे मनं लाइव वर्कशीट नु स्टार्ट चेयाला अनेटुवंटिदि अक्कड मनं कोरुतुन्नट्टुगा सो इक्कड मनं मनकु संबंधिंचिनटुवंटि यूजर नेम मरियु पासवर्ड अनेदि टाइप चेयाल्सि उंटुंदि ऐ एम एंटरिंग पासवर्ड हियर सो करेक्ट अयिन पासवर्ड यूजर नेम इच्चिन वेंटने ई विधंगा लागिन कावडं जरुगुतुंदि ఇక్కడ మరి గమనించినట్లయితే ఆల్రెడీ నిన్నటి రోజు కూడా మనం దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది చూస్ ఫైల్ అని ఆల్రెడీ మనం ఇక్కడ పిడిఎఫ్ జేపీజీ పిఎన్జీ ఫైల్స్ మాత్రమే ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం అది కూడా 5 MB లిమిట్ అనేది ఉండాలి అనేది చెప్పుకున్నాం మరి నిన్నటి రోజు మనం చెప్పుకున్నటువంటి వీడియోలో హౌ టు మేక్ filling the blanks and multiple choice questions nu ela manam live lo create cheyalo telusukunam mari ee roju manam live worksheet lo telusukobothunnatvanti match the followings and drag and drop match the followings mariyu drag and drop anedi manam telusukobothunnam mari daniki sambandhinchi already manam oka worksheet nu ready chesi pettukunnam in the form of pdf so danni nenu ikkada choose file anetvanti ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను దాన్ని నేను బయో అనేటువంటి ఫోల్డర్లో వర్క్షీట్ 3 అని నేను సేవ్ చేసుకోవడం జరిగింది సో వర్క్షీట్ 3 అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్ ఐ యామ్ క్లికింగ్ ఆన్ అప్లోడ్ అప్లోడ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనం తయారు చేసినటువంటి ఆ వర్క్షీట్ అప్లోడ్ కావడానికి కొద్దిగా సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మన యొక్క ప్రాసెస్ను మనం ఈజీగా మొదలుపెట్టడం జరుగుతుందన్నమాట సో ఆల్రెడీ మన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయింది సో ఇక్కడ గమనించినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఒక 5 ఇవ్వడం జరిగింది డ్రాగ్ అండ్ డ్రాప్ క్వశ్చన్స్ ఒక 4 ఇవ్వడం జరిగింది మరి వీటిని లైవ్ లేకి ఎలా తీసుకురావాలనేది తెలుసుకుందాం నిన్నటి రోజు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మనం ఏదైతే వర్క్షీట్లోకి మన క్రజర్ను తీసుకురావడంతోనే ప్లస్ సింబల్ అనేది వస్తుందన్నాం సో ఈ ప్లస్ సింబల్ను మనం జస్ట్ ఎక్కడైతే మనకు టెక్స్ట్ బాక్స్ కావాలో ఆ టెక్స్ట్ బాక్స్ ప్లేస్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ వదిలివేస్తాం సో అదేవిధంగా నేమ్ ఆఫ్ ద స్కూల్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ఇక్కడ వదిలేయడం జరుగుతుంది సో ఇది నిన్నటి రోజు మనం తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ వీ డోంట్ నీడ్ ఎనీ ఆన్సర్ మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్సర్ అనేది పిల్లవాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఆ లైవ్ వర్క్షీట్లో అక్కడ మనము ఎలాంటి ఆన్సర్స్ వాటిలో మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్లోకి వచ్చినట్టయితే మనం ఫస్ట్ ఈ 4 ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకుందాం సో అన్నీ కూడా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేద్దాం ఇక్కడంతా కూడా డ్రాగింగ్ మీదే ఆధారపడుతుంది సో దాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సో వీటిని కూడా ఆ బాక్సెస్ను ఆన్సర్స్ను కూడా డ్రాగ్ చేద్దాం సో రైట్ నెక్స్ట్ వీటిని కూడా డ్రాగ్ చేసి పెట్టుకుందాం సో ఇప్పుడు మనము ఇక్కడ సింపుల్గా కోడింగ్ అనేది ఇవ్వాలి ఇక్కడ మనం ఇచ్చేటువంటి కోడ్స్ ఏంటివి అన్నట్టయితే JOIN కోలన్ 1 ఇది ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి జాయిన్ కోలన్ 1 అని ఇచ్చాం సో అదేవిధంగా ఇక్కడ JOIN కోలన్ 2 ద సేమ్ వే JOIN కోలన్ 3 సేమ్ ఇన్ ద సేమ్ వే JOIN కోలన్ 4 నెక్స్ట్ JOIN కోలన్ 5
మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ కి జాయిన్ 1 జాయిన్ 2 జాయిన్ 3 జాయిన్ 4 జాయిన్ 5 అని కోలన్స్ తో సహా మనము ఇవ్వడం జరిగింది మరి వీటి ఆన్సర్స్ మనకు ఆల్రెడీ మనం డిఫాల్ట్ గా తెలుసు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ లో ఫిష్ కు సంబంధించినటువంటి ఆన్సర్ గిల్స్ అదే విధంగా వేల్ కు సంబంధించినటువంటిది లంగ్స్ గ్రాస్ హోపర్ కు సంబంధించి ట్రాక్చియా పతంజలి కు సంబంధించింది యోగాభ్యాస లంగ్స్ కు సంబంధించింది ప్లూరా సో మరి వీటిని అక్కడ మనం జాయిన్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ హ్యాస్ జాయిన్ విత్ డి ఆప్షన్ సో దానికోసం మనం జాయిన్ కోలన్ వన్ అని ఇస్తాం సో ఇది వన్ తో వన్ జాయిన్ చేయాలి సో నెక్స్ట్ వేల్ జేఓఐఎన్ కోలన్ So next, grasshopper. J-O-I-N colon 3. In the same way, J-O-I-N colon 5. So lungs ek sambandhiche. So maddi ne teesukunnatte the J-O-I-N colon 4. So ee vidhanga manam వాటిని జాయినింగ్ కి ఇచ్చేద్దాం సో ఇది మల్టిపుల్ చాయిస్ కి సంబంధించి ఏ దాన్నైతే దేంతో జాయిన్ చేయాలో జాయిన్ వన్ ఉన్నట్టయితే దాంతో జతపరిచేటువంటిది కూడా జాయిన్ వన్ ఉండాలి జాయిన్ త్రీ అయితే దాంతో జతపరిచేటువంటి ఆన్సర్ జాయిన్ త్రీ ఉండాలి సో ఇదే సింపుల్ కోడింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కి సో ఇంతకు మించి ఇంకేం లేదు సో నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లోకి వద్దాం సో డ్రాగ్ అండ్ డ్రాప్ లో ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టొమాటా అనేటువంటి వర్డ్ను డ్రాగ్ చేస్తూ స్టొమాటా అనేటువంటిది ఇక్కడ ఉండాలి సో ఇది స్టొమాటా కాబట్టి దీనికి మనం ట్రాక్ చేయాలి సో అందుకోసం సో వీటిని కూడా మనం అన్ని కూడా ఒకసారి హైలైట్ చేద్దాం టెక్స్ట్ బాక్సెస్ డ్రా చేద్దాం వాటి మీద మరి వీటిని ట్రాక్ చేయాల్సినటువంటి ప్లేస్ ఏది ఇవి సో వీటిని కూడా హైలైట్ చేద్దాం రైట్ సో ఇది ఇక్కడ స్టొమాటా అనేది ట్రాక్ చేయాలి సో స్టొమాటా అనేది దీన్ని డ్రాగ్ చేయాలి డిఆర్ఏజి డ్రాగ్ కోలన్ ఫోర్ సో ఇక్కడ దానికి సంబంధించి డిఆర్ఓపి కోలన్ సో డ్రాగ్ ఫోర్ డ్రాప్ ఫోర్ ఇది దీనికి సంబంధించినటువంటి కోడింగ్ గా మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా డ్రాప్ డిఆర్ ఓపి డ్రాప్ కోలన్ వన్ ఆర్ ఏజి డ్రాగ్ కోలన్ వన్ సేమ్ అదే విధంగా డ్రాప్ కోలన్ ఇక్కడికి ఇది రావాలి కాబట్టి డ్రాగ్ డిఆర్ ఏజి డ్రాగ్ కోలన్ టూ సో ఆబ్వియస్లీ థర్డ్ వన్ డ్రాప్ కోలన్ త్రీ సో డ్రాగ్ కోలన్ త్రీ సో ఇది మనం చేసేటువంటి విధానం సో ఈ విధంగా మనం కోడింగ్ అనేది ఇవ్వాలి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే జాయిన్ జాయిన్ సేమ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అదే ఇక్కడైతే డ్రాగ్ డ్రాప్ అనేటువంటి వాటిని మనము ఆప్షన్స్గా ఉపయోగిస్తాం సో నిన్నటి రోజు ప్రీవ్యూలో దీన్ని ఎలా మనం సెట్టింగ్స్ చేసుకోవాలి అనేటువంటి అంశాలను తెలుసుకున్నాం సో టెక్స్ట్ బాక్స్ మీద రైట్ క్లిక్ కొట్టినట్టయితే టెక్స్ట్ బాక్స్ మీద మనం ప్రీవ్యూ అనేటువంటి ఆప్షన్ తీసుకుని టెక్స్ట్ బాక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి సో మనకు కావాల్సినటువంటి ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాం సో దానికి కావాల్సినటువంటి ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేద్దాం ఫాంట్ కలర్ను సెలెక్ట్ చేద్దాం సో బ్యాక్గ్రౌండ్ కలర్ను సెలెక్ట్ చేద్దాం సో బోర్డర్ కలర్ని సెలెక్ట్ చేద్దాం సో ఇవన్నీ కూడా మనకు అన్నిటికీ ఉన్నటువంటి వర్క్షీట్లో ఉన్నటువంటి అన్ని టెక్స్ట్ బాక్స్కి అప్లై కావాలంటే అప్లై చేద్దాం
సేవ్ అని టైప్ చేద్దాం. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా ఫైనల్గా సేవ్ అనేటువంటి ఆప్షన్ను యూటిలైజ్ చేసుకుందాం. సేవ్ అన్నగానే ఇక్కడ వేరే టీచర్తో పంచుకోవాలన్నట్టయితే ఎస్ అని, లేదు మనం మాత్రమే ప్రైవేట్గా వాడుకోవాలన్నట్టయితే నో ఐ వాంట్ టు కీప్ దిస్ ప్రొవైడ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ వర్క్షీట్కి ఒక పేరు అనేది ఇద్దాం. సో రెస్పిరేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి రెస్పిరేషన్ 2 అని ఇద్దాం. సో జస్ట్ సేవ్ చేద్దాం. అయిపోయి సో మరి ఈ వర్క్షీట్ని మనం ఇంకొక పేజ్లో ఓపెన్ చేసి చూద్దాం. సో రైట్ ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు మీరు ఇక్కడ చూస్తూనే పెన్సిల్ గుడ్ సింబల్ వచ్చింది. సో ఫిష్ జాయిన్ విత్ గిల్స్, ఓకే గ్రాస్ ఓపెన్ ట్రాకియా, వేల్ లంగ్స్, పతాంజలి అభ్యాస, లంగ్స్ ప్యూరా. సో రైట్ ఓకే. అదేవిధంగా స్ట్రమాటా దీన్ని ట్రాక్ చేయాలి. సో ఎక్కడికి కరెక్ట్ ప్లేస్లోకి ఉంచుకోవాలి. డ్రాప్ మైటోకాండ్రియా, డ్రాప్ క్లోరోప్లాస్ట్, డ్రాప్ లెంటిసెల్స్, డ్రాప్. సో కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థి పేరు ఇవి మనం యాజ్ యూజువల్గా టైప్ చేసుకోవడం జరుగుతుంది. అనిల్ టెక్ గురు. సో స్కూల్ నేమ్ ఏదైనా సరే మనం టైప్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ వీ హ్యాడ్ టు ఫినిష్. సో ఇందాక నిన్నటి రోజే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, టీచర్కి పంపించాలంటే త్రూ ద ఈమెయిల్, లేదు మన ఆన్సర్స్ మనమే చెక్ చేసుకోవాలంటే చెక్ మై ఆన్సర్. సో జస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 10 out of 10. సో ఈ విధంగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్స్, డ్రాగ్ అండ్ డ్రాప్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని వీటిలో ట్రిక్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు. మీరు ఇలాంటి వీడియోస్ను అందించడానికి, టీచర్స్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ను మీకు తొందరగా అందుకోవడానికి వెంటనే అనిల్ టెక్ గురును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.